मंदी लेरा कत्तु लेवा इदी त्रिविक्रम सिनेमालो डायलॉग इदी इप्पुडु करेक्ट गा कापलकु सूट अवुतुंदनि अनिपिस्तोंदि मंदी मार्बलम मेंडगा उंदी कत्तु लांटि युवकुल अंडदंडा उंदी अयिते इवन्नी नानानिकि ओक वैपे रेंडो वैपु केवलं ओट् बैंक कोसमे वाडुकुंटू राजकीय क्रीडलो पावुलगाने कापुलु मिगिलिपोतुन्नारा अने संदेहं वस्तुंदि। ताजागा पश्चिम गोदावरी जिल्ला लिंगपालेम मंडलं गणपवारिगूडेम ग्रामंलो जरिगिन घटने इंदुकु उदाहरण। केवलं कापु कुलं वारु कावडंतो इक्कडि काकीलु चट्टान्नि कोंदरिकि चुट्टंगा मार्चि समन्यायान्नि गालिकि वदिलेसिन वैनंपै प्राइम नैन न्यूज़ स्पेशल स्टोरी। कुलं लेनिदे राजकीयं लेदु अंदरू गग्गोलु पेडुतुन्नट्टु इप्पुडे ई कुल प्रस्तावनलु कुल राजकीयालु रालेदु। రెండు తరాలకు మునిపే ఏపీలో తగలబడ్డాయి। అయితే ఇప్పుడున్న చైతన్యంతో నాటి కుల రాజకీయాలకంటే నేటివి పెద్దగా కనిపిస్తున్నాయి। ఏపీలో కాపు కులం చాలా బలమైనది। ఆ ఓటు బ్యాంకుని పట్టుకుంటే చాలు ఎన్నికల గోదారిని ఇట్టే ఈదేయొచ్చు। అలా అధికారం పట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి। అంతటి విలువైన ఆ ఓటు బ్యాంకు విషయంలో రాజకీయ పార్టీలు ఎందుకు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి? అధికారం వచ్చాక అవసరం తీరాక చల్లని చిల్లుగవల కాపులను ఎందుకు చూస్తున్నాయి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది। ఇది రొటీన్ గా పొలిటీషియన్స్ చెప్పే డైలాగ్। అయితే తెర వెనుక చట్టాన్ని అస్మదీయులకు చుట్టంగా తస్మదీయులకు కష్టంగా మారిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది। పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం గణపవారి గూడెం గ్రామానికి చెందిన పందెం కోళ్లను దొంగతనం చేశారనే అనుమానంతో ఓ ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొందరు గ్రామస్తులు చితకబాదారు। తన్నులు తిన్న యువకుల తాలూకు బంధువులు కేసు పెట్టారు। ఇక్కడే గ్రామీణ కుల రాజకీయం తెర మీదకొచ్చింది। జరిగింది ఓ అనుకోని సంఘటన। దొంగతనం చేసిన యువకులపై గ్రామస్తులు వచ్చి దాడి చేశారు। వీరిలో కమ్మ వెలమ గౌడ ఎస్సీలు కాపులతో పాటు ఇతర కులస్తులు కూడా ఉన్నారు। ఇక్కడ జరిగిన ఘటనకు కులాలకు సంబంధమే లేదు। వీరంతా చట్టాన్ని చేతిలోకి తీసుకుని పెద్ద తప్పే చేశారు। ఇది ఎవరు కాదనలేని సత్యం। ఎప్పటిలాగే క్లైమాక్స్ లో పోలీసులు రంగప్రవేశం చేయడం అక్కడ దాడికి ఎగబడిన వారిని అరెస్ట్ చేయడం చకాచక జరిగిపోయాయి। అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ వచ్చిపడింది। దాడి చేసిన వారిలో అన్ని కులాలకు చెందిన వ్యక్తుల్లో వైసీపీ చెందిన వారి ప్రమేయమే ప్రధానంగా ఉండడం రాజకీయ ఒత్తిడులతో కేవలం కాపు కులస్తుల మీదే నేరం ఆపాదించడం ప్రజా ప్రతినిధులు తెరవెనుక వ్యూహాలతో కాపు కులస్తులకు జనసేన కార్యకర్తలన్న ముద్రవేసి మరీ కేసులో ఇరికించారంటేనే తెలుస్తోంది। ఇందులో రాజకీయం కులం రంగు పులుముకుందని తెలుస్తోంది। అలాగే దీని వెనక మరి నాకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం మరి జనసేనకు చెందినటువంటి కార్యకర్తలు మరి జనసేనకు చెందినటువంటి సానుభూతి కొంటున్నట్టు తెలిసింది। మరి ఇలాంటి చర్యలు ఇప్పుడు కూడా వాళ్ళు ముందు చేస్తే బాగుండదని చెప్పేసి మరి తెలియజేస్తాం। ఇక్కడ జరిగిన సంఘటన తాలూకు వీడియోని నిస్తంగా పరిశీలిస్తే ఆ యువకులను చావ చితక్కొట్టిన వారిలో కొందరు కాపులతో పాటు కమ్మ వెలమ గౌడ ఎస్సీ వర్గానికి చెందిన వారి హస్తము స్పష్టంగా కనిపిస్తోంది। మరి సదరు దొంగతనం చేసిన యువకుల తాలూకు బంధువులు మాత్రం కేవలం ఈ దాడి చేసిన గుంపులు ఏరి కోరి కాపుల మీదే ఎఫ్ఐఆర్ లో పేర్లు పెట్టి కేసు పెట్టడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది। ఇక ఈ దాడికి సంబంధించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఎలాంటి ఆధారాలు లేకుండానే జనసేన కార్యకర్తలదే ఈ పనంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చి పారేసి ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారు। సదరు లోకల్ ఎమ్మెల్యే మాటల ప్రకారం ఈ ఇష్యూని తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది। కాపులంతా జనసేన కార్యకర్తలే అనేది ఇక్కడ ఎమ్మెల్యే గారి అంతరంగం। అదే నిజమైతే గత ఎన్నికల్లో 35 నుంచి 40% కాపు ఓటు బ్యాంక్ ఉండగా కేవలం 7% ఓట్లే జనసేనకు ఎందుకు వచ్చాయో సదరు ఎమ్మెల్యే గారే సెలవివ్వాలి మరి। ఎమ్మెల్యే వెర్షన్ ఇలా ఉంటే అక్కడ డిఎస్పీ వాదన మరోలా ఉంది। దాడికి సంబంధించి మొత్తం 12 మంది నిందితులుగా గుర్తించామని అంటుండగా కేవలం కాపు కులానికి చెందిన 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడంలో ఆంతర్యం ఏంటనేది గ్రామస్తుల ప్రశ్న। ఎస్పీ గారి ఆదేశాల మేరకు నన్ను ఎస్డిపిఓ జంగారెడ్డి కూడా నన్ను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పెట్టారు। సో దీనిగా మేము ఇన్వెస్టిగేషన్లో మేము
తెలుసుకున్నది ఏంటంటే ఒక ఇందులో ఒక 12 మంది ఎక్యూజ్డ్గా చూపిస్తున్నాము. ఇందులో ఒక ముగ్గురిని ఆల్రెడీ నిన్నే అరెస్ట్ చేశాము అండ్ వాళ్ళని ఇవాళ రిమాండ్ పంపించేస్తున్నాం కోర్టుకి. అండ్ అంతేకాకుండా ఇంకొక 2 కూడా ఇవాళ ఆల్మోస్ట్ దొరుకుతున్నారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిమాండ్ పంపించేస్తాం రేపు. అండ్ అంతేకాకుండా కొందరు వ్యక్తులు హైదరాబాద్ కూడా పారిపోయారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మా 4 టీమ్స్ స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి. సో ఆ టీమ్స్ ద్వారా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేము అరెస్ట్ చూపించేసి మేము ఖచ్చితంగా దళితులకు న్యాయం చేస్తామని. సరే, దాడి జరిగిన సమయంలో తీశారని చెప్తున్న వీడియోలు వ్యక్తులు ఎవరనేది క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ఘటనలో 2 యువకులను చితకబాదిన వారు గంటా వెంకటేశ్వరరావు, బుద్ధవారపు కాంతారావులు, అధికార పార్టీకి చెందిన సూరిబాబు అనుచరులు కాగా అదే పార్టీకి చెందిన నల్లూరి సత్యబాబు, ఈశ్వర్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా ఎఫ్ఐఆర్లో మాత్రం వారి పేర్లు లేవు. కేవలం కాపులనే కక్షతోనే నాగరాజు, అంజిబాబు, సీను, దేవరాజు, సోమలరాజుపైనే కేసు నమోదు చేశారంటేనే అర్థమవుతుంది కాపులపై ప్రభుత్వం ఎంత కక్ష కట్టిందో అని. సరైన కారణాలు చెప్పకుండానే తమ వాళ్లను అరెస్ట్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వాస్తవానికి భిన్నంగా దాడికి పాల్పడ్డవారని కాకుండా సంఘటనా స్థలంలో ఉన్నారనే అభియోగంతో తమ వారిపై కేసు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీడియో క్లిప్పింగుల్లో ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు మాత్రం ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి కేసు నమోదు చేయడం దారుణమంటున్నారు గ్రామస్తులు. వాళ్ళు బయట ఊళ్ళో కొట్టినట్టు వీడియోలు కూడా ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకుని ఎమ్మెల్యే ఐలజయ్య గారే కావాలని ఇలా పెట్టించారు మా మీద కేసు. ఇవాళ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వదిలేసేసి మమ్మల్ని ఏమో అందులో ఇరికిచ్చేసారు. అది ఎక్కడ న్యాయం చెప్పండి. కొట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. అక్కడ 150 మంది వచ్చారు, అందరూ కొట్టారు. అందరినీ తీసుకెళ్లకుండా ఇలా ముగ్గురునే తీసుకెళ్తారు రెండు వాళ్ళు చెప్పండి. అది ఏ కులం వాళ్ళు ఎవరు కొట్టారు ఏమిటి అనేది వీడియో క్లిప్స్లో అన్నీ ఉన్నాయండి. కేవలం కావాలని గణపడు కాపులు మాత్రమే చేశారని ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో క్లిప్స్లో ఉన్నవాళ్ళు కొట్టినోళ్ళు కాపులు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ఎస్సీ మాల్ ఉన్నారు, గౌడస్ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. ఏ ఒక్క కులాన్ని కూడా అన్ని పక్కన పెట్టి కేవలం కాపులు మాత్రమే ఉంచారు. అంటే ఏంటంటే ఇదంతా విజయధరారు గ్రూపు, విజయధరారు అబ్బాయి గ్రూపు, ఎలిజ గారికి ఆపోజిట్. గ్రామంలో ఓ ఘటన జరిగితే దానికి కులం, రాజకీయం వంటి రంగు పులిమి అధికార పక్షం ఏకపక్షంగా కాపులను టార్గెట్ చేయడం, వారంతా జనసేన కార్యకర్తలే అనడం దారుణమని ప్రత్యక్ష సాక్షులంటున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పాల్సిన పోలీసులే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కంటికి కనిపించే నిజాలను సైతం పక్కన పెట్టి గుడ్డిగా కొందరికే వత్తాసు పలకడం శోచనీయం. తప్పు చేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు, అయితే ఆ తప్పుని కొందరికే ఆపాదించడం, కక్ష సాధించడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం మేలుకొని సమన్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ఓ ఘటన జరిగితే దానికి కులం, రాజకీయం వంటి రంగులు పులిమి అధికార పక్షం ఏకపక్షంగా కాపులను టార్గెట్ చేయడం, వారంతా జనసేన కార్యకర్తలేనని అనడం దారుణమని ప్రత్యక్ష సాక్షులంటున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పవలసిన పోలీసులే రాజకీయ ఒత్తులకు తలగ్గి కంటికి కనిపించే నిజాలను సైతం పక్కన పెట్టి గుడ్డిగా కొందరికే ఒత్తాసు పలకడం శోచనీయం. తప్పు చేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు, అయితే ఆ తప్పుని కొందరికే ఆపాదించి కక్ష సాధించడం ఇంకా పెద్ద తప్పు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం మేల్కొని సమన్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.